గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ రోజుకో ముచ్చట. ఈరోజు వీడియోలో మనం ఈజీ ప్రాసెస్ లో మంచూరియా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. లెట్స్ సీ ద వీడియో. ఈజీ మంచూరియాకి మనం ఒక సగం వరకు క్యాబేజీని అలాగే రెండు క్యారెట్లని తీసుకొని ఇలా తురుముకోవాలి. తురుముకున్న క్యాబేజీ క్యారెట్ని ఇలా రెండింటిని మిక్స్ చేసుకోవాలి. ఇలా వెజ్ మంచూరియాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బేకింగ్ పౌడర్, కార్న్ఫ్లోర్, మైదా పిండి, బేకింగ్ సోడా అంటే వంట సోడా అన్నమాట, సాల్ట్, కారపొడి, జీలకర్ర. ఇలా తురుముకున్న క్యాబేజీ క్యారెట్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మంచూరియా బౌల్స్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇందులోకి బేకింగ్ పౌడర్, కారపొడి, సాల్ట్, మైదా పిండి, కార్న్ఫ్లోర్, ఇవన్నీ వేసుకుందాం. అండ్ బేకింగ్ సోడా. కొంచెం జీలకర్ర. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా మిక్స్ చేసుకొని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. పిండి మనం చూసుకుంటూ కలుపుకోవాలి, అంటే ఉండలుండలుగా కొంచెం గట్టిగా ఉండలుండలు ఇలా చేస్తే ఉండ రావాలన్నమాట. ఇలా బాల్స్ చేసేటప్పుడు మనకు ఇలా పిండి అంటుకోకుండా ఉండడానికి కొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. ఉండలు చేసేటప్పుడు మీకు అంటుకోకుండా ఉంటుంది, చేతికి అంటుకోకుండా ఉంటుంది. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాం డీప్ ఫ్రైకి. ఇలా చేసుకున్న మంచూరియా బాల్స్ని డీప్ ఫ్రై చేసుకున్నాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం బాల్స్ని డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మరొక గిన్నె పెట్టుకొని దానిలోకి ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని, ఇలాంటి 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని మళ్ళీ మనం ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో పోని గింజలు వేసుకుందాం, పచ్చిమిర్చి, కరివేపాకు లైట్గా కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. లైట్గా వేయించుకొని ఒక 2 మినిట్స్ తర్వాత దాన్ని లైట్గా పసుపు, చిటికెడు అన్నీ లైట్గా కలర్ కోసం, మనం ఫుడ్ కలర్ వేయలేదు కాబట్టి లైట్గా కారపొడి యూజ్ చేశాను. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న మంచూరియన్ బాల్స్ని వేసేద్దాం. ఓకే, ఇలా పట్టుకొని వీటిని ఇలా 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 అనాలి. మన లాస్ట్లో ఇలా పిండుకోవాలి. టేస్టీ టేస్టీ మంచూరియా రెడీ. ఇలా ఈవినింగ్ టైంలో చేసి పెడితే పిల్లలు చాలా హ్యాపీగా తినేస్తారు.